నిలబెడతామన్న పిసిసి చీఫ్. వెల్కమ్ బ్యాక్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం, ప్రతి ఒక్కర భక్తుని మనోభావాలతో ముడిపడినటువంటి అత్యంత కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి కొలువుదీరినటువంటి ఏడు కొండల్లో ఒక చిన్న సంఘటన జరిగితే కూడా ప్రతి ఒక్క భక్తుని మనసును కూడా అది తాకుతుంది. అలాంటిది అర్పిత, ఆరేళ్ల పాప కొండపైకి అలారి ముద్దుగా తల్లిదండ్రులతో కలిసి ఎక్కుతూ కొంచెం వెళుతున్నటువంటి నేపథ్యంలో కొంత ముందు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. సో ఆ సమయంలో చిరుతపులి అటాక్ చేయడం, ఆ పాప చనిపోవడం అనేటువంటి దానిపో మొత్తం యావత్ భక్తులందరూ కూడా ఇవాళ చాలా చింతిస్తున్నటువంటి పరిస్థితి. సో మానవతావాదులు, భక్తులు అందరూ కూడా ఈ ఘటన పైన ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పి కోరుకుంటున్నారు. సో మనం మాట్లాడాము ఇప్పుడే టీటీడీ ఈఓగా కూడా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా మాట్లాడుతూ శాఖల మధ్య సమన్వయం కావచ్చు, లేదా అక్కడ ముఖ్యంగా ధర్మానికి సంబంధించినటువంటి అంశంలో ఏవైనా లోపం జరిగితే ఇలాంటి పరిణామాలు కూడా జరిగేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి గతంలో చాగంటి కోటేశ్వరరావు గారు కూడా తనతో చెప్పినట్లుగా మనకు కొద్దిసేపటి క్రితమే చెప్పారు. సో మొత్తానికి ఈ విషయంపైన ఖచ్చితంగా అటు టీటీడీ కూడా సీరియస్గా దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఒకవైపు జాగ్రత్తలు, ఇంకొక వైపు ధర్మానికి విఘాతం కలిగేది, లేదా అక్కడ జరగాల్సినటువంటి వైఖాన సాగమ శాస్త్రానికి విరుద్ధంగా ఏ చిన్న చర్య కూడా జరగడం అనేది మంచిది కాదు. కాబట్టి ఎస్, మనతో పాటు దీనిపైన డిస్కస్ చేసేదానికి మనతో మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు మాజీ బోర్డు సభ్యులు, అలానే నవీన్ కుమార్ రెడ్డి గారు టీటీడీ సంబంధించినటువంటి అనేక అంశాలపైన పోరాటాలు చేస్తూ ఉన్నటువంటి నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. సో అందరికీ కూడా నమస్కారం సార్. సుధాకర్ యాదవ్ గారు, మీరు చైర్మన్గా కూడా పనిచేసినటువంటి వారు, గతంలో కూడా మనం చూసాం, ఎందుకంటే 2008 నుంచి కూడా దాదాపు చాలా సంఘటనలు జరిగాయి ఇలాంటివి. సో ఈ ఘటన తెలిసిన తర్వాత మీకేమనిపించింది? టీటీడీ దీనిపైన ఏ రకంగా చర్యలు చేపట్టాల్సి ఉంది అంటే ఏం చెప్తారు? అందరికి నమస్కారం. భాను ప్రకాష్ గారికి, తర్వాత వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరం, ఎందుకంటే చాలా దురదృష్టకరం. ఇంత ముందు కూడా ఒక నెల కిందట జరిగింది. అవును, జరిగిన తర్వాత వీళ్ళు దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు? దాన్ని జాగ్రత్త తీసుకోవాలి కదా. ఒకసారి జరిగిన తర్వాత దాని భద్రత ఏం చేస్తే దానికి అరికట్టచ్చు అని ఆలోచించి దాని మీద యాక్షన్ తీసుకోవాలా? ఆయన ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకోలే. నిన్న జరిగిందంటే ఓన్లీ ఒక రక్షిత పాప ఒకటే కాదు, ఎందుకంటే భక్తులకి అందరికి కూడా ఎంతో బాధ కలిగిన విషయం. అదే ఇంతకుముందు సుబ్రహ్మణ్య గారు చెప్పినట్టు తిరుపతిలో ఏమో ధర్మము అనేది ఆయన చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఆలోచించాలి మనం అందరం. ఇది మేము చెప్పేది ఒకటే, ఎందుకంటే దీని మీద ఖచ్చితంగా టీటీడీ యంత్రాంగం యాక్షన్ తీసుకోవాలి, కట్టడి చేయాలి. మేమందరము డిమాండ్ చేస్తున్నాం. ఏ రకంగా అంటే ఇప్పుడు ఒకసారి జరిగిన తర్వాత దానికి కట్టడి చేసేకి ఒక సీసీ కెమెరాలు, ఒక 100 మీటర్కి 100 మీటర్కి ఒక సీసీ కెమెరాలు పెట్టేసి దాన్ని మానిటర్ చేసుకుంటూ, దానికి ఆ అడవి ప్రాంతంలో ఉంది కాబట్టి నడక భక్తులు పోతా వస్తా అంటారు. ఆ భక్తులు పోయి ఇప్పుడు ఒకరోజు వచ్చింది కాదు కదా అది. ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి జరిగినటువంటి పరిణామం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఇంతకుముందు జరగలేదంటే ఇప్పుడు జరిగిందంటే దాని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఖచ్చితంగా సార్, ఎందుకంటే యుగ యుగాలుగా వస్తున్నటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం, తరతరాలుగా భక్తులు వస్తున్నటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్, డిస్కస్ చేద్దాం సార్. భానుప్రకాష్ రెడ్డి గారు కూడా బోర్డులో పనిచేసినటువంటి వారు.